మై డియర్ స్టూడెంట్స్. సో ప్లీజ్ అనేది హార్డ్ వర్క్ చేయండి అన్న, డెఫినెట్లీగా మీరు అనేది హై స్కోర్ చేసుకుంటారు, ఓకేనా? అండ్ మీకు నేను ఇంకోటి చూపిస్తాను తీసుకెళ్ళి. మీకు చాలామంది స్టూడెంట్స్కి అనేది మోడల్ పేపర్స్ కావాలని చెప్తున్నారు ప్రాక్టీస్ కోసం. అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఒక మనకు జెన్యున్ వెబ్సైట్ ఉంది, అందులో మీకు ప్రతి ఒక్కటి దొరికిపోతుంది అన్నమాట, ఓకేనా? మొత్తం ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఓకేనా? సో ఇప్పుడు నేను స్క్రీన్ పైన తీసుకెళ్ళి మీకు నేను అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ప్లీజ్ 400+ మార్క్స్ రావాలంటే నేను చెప్పిన టిప్స్ అనేది ఫాలో కండి రెగ్యులర్. ఈ రోజు నుంచి వెళ్ళి ఒక్క రోజు కూడా మీరు అనేది రెస్ట్ తీసుకోకుండా, ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ తెచ్చుకొని బ్లూ ప్రింట్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసుకుంటా మొత్తం ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీగా ఒక టార్గెట్ పెట్టుకోండి, డెఫినెట్లీగా 100% మీకు ఇంటర్లో టాప్ మార్క్స్ అనేది వస్తాయి, ఓకేనా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎల్ఏక్యూస్ ఎస్ఏక్యూస్ టార్గెట్ పెట్టండి. ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ టైం టేబుల్ క్రియేట్ చేసుకోండి, ఓకేనా? కమిట్మెంట్ పెట్టుకోండి, ఫియర్ పక్కన పెట్టండి. ఒకసారి 400 కంటే ఎక్కువనే టార్గెట్ పెట్టి చదువుకోండి. మ్యాథ్స్ రాకుంటే మ్యాథ్స్ని ప్రాక్టీస్ చేయండి మార్నింగ్ లెగసి, ఓకేనా? ఆ సమ్ని అర్థం చేసుకోండి. లాజికల్ వేలో అనేది మీరు చదివితే డెఫినెట్లీగా మీకు అనుకున్న మార్క్స్ వస్తాయి, ఓకేనా? స్క్రీన్ పైన వెళ్దాం, ఓవరాల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, లెట్స్ గో. సో మై డియర్ స్టూడెంట్స్, మనం వచ్చేసాం సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్కి. చాలా జెన్యున్ వెబ్సైట్ నాన్న, చిన్నతనం నుండి నేను చూసిన ఈ వెబ్సైట్కి నాకు అనేది చాలా హెల్ప్ అయ్యింది వెబ్సైట్. ఇంకా చాలామంది స్టూడెంట్స్కి అనేది వెబ్సైట్ అనేది హెల్ప్ అయింది. అండ్ థ్యాంక్స్ టు సాక్షి ఎడ్యుకేషన్, చాలామంది స్టూడెంట్స్కి అనేది చాలా హెల్ప్ అవుతుంది ఈ వెబ్సైట్ అనేది, ఓకేనా? స్టూడెంట్ యొక్క గాడ్ అనుకోండి వెబ్సైట్. చాలా మంచి వెబ్సైట్ అనమాట, జెన్యున్ వెబ్సైట్. మన మీడియా సాక్షి న్యూస్ అయితే తెలుసు కదా, ఇందులో రెండు ఉంటాయన్నమాట, టీఎస్ ఇంటర్మీడియట్ ప్లస్ టీఎస్ ఏపీ ఇంటర్మీడియట్, ఇద్దరికి ఉంటుంది ఇది, ఓకేనా? ఇక్కడ క్లాస్ సెక్షన్లో వస్తే టీఎస్ ఇంటర్మీడియట్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది, స్టడీ అబ్రాడ్, కరెంట్ అఫైర్స్, జాబ్స్, నోటిఫికేషన్, ప్రీవియస్ పేపర్స్, వీడియోస్, ప్రతి ఒక్కటి అనేది ఈ యొక్క వెబ్సైట్లో మాత్రమే ఉంటుంది. అదర్ థర్డ్ పార్టీ వెబ్సైట్కి వెళ్ళి టైం అనేది వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ చూడండి, మీకు మెటీరియల్స్ కావాలంటే నేను సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, టైం టేబుల్ 2023 అప్డేట్ అయిపోయింది, సిలబస్ అప్డేట్ అయిపోయింది, స్టడీ మెటీరియల్ అప్డేట్ అయిపోయింది, గైడెన్స్ అప్డేట్ అయిపోయింది, ప్రాక్టికల్ గైడెన్స్ అప్డేట్ అయిపోయింది, మోడల్ పేపర్స్ అప్డేట్ అయిపోయాయి, ప్రీవియస్ పేపర్స్ అప్డేట్ అయిపోయాయి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి ఉండదు. ఇప్పుడు మనకు మెటీరియల్స్ కావాలంటే నేను మెటీరియల్స్ మీద క్లిక్ చేసుకున్నా ఆల్రెడీ. చూడండి, మ్యాథ్స్ టూ బి మెటీరియల్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉంది, బాటనీ ఉంది, జియాలజీ ఉంది, కామర్స్ ఉంటుంది, అకౌంట్స్ ఉంటుంది, మీ యొక్క కోర్స్ని బట్టి ఉంటాయి అన్నమాట అన్ని. ఇక్కడ చూడండి, నేను అనేది ఇప్పుడు మోడల్ పేపర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క మోడల్ పేపర్ అనేది ఇక్కడ ఉంటుంది. మ్యాథమెటిక్స్ 2A 2B, బాటనీ, ఓకేనా? మీకు ఏ మోడల్ పేపర్ కావాలంటే ఇందులో మీరు బల్క్ ఆఫ్ మోడల్ పేపర్ సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు మీకు ఏదైనా మోడల్ పేపర్ కావాలంటే నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. చూడండి, ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఉంది మనకి, అండ్ ఇక్కడ 2B మోడల్ పేపర్ నేను క్లిక్ చేసిన, ఓకేనా? చూడండి, 2B మోడల్ పేపర్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ చూడండి, మోడల్ మ్యాథమెటిక్స్ B1, 2, 3, 4, 5, 6 మోడల్ పేపర్స్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అన్న, 10 to 20 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఇక్కడ చూడండి, 20 మార్క్స్ క్వశ్చన్ ఉంది కాబట్టి, 20 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి చాలా మంది ఐ క్యాచ్ ఉంటుంది కాబట్టి చాలా మంది 2 మార్క్స్ ప్రిపేర్ అయితే పోలా అని 2 మార్క్స్ పైన ఫస్ట్ టార్గెట్ పెడతారు. అక్కడ పప్పులకు కాలేసేది. కిందకు స్క్రోల్ చేయగానే చూడండి, 5, 7 = 35, సో 5, 7, 35, ఏదైనా 5 రాయండి, 35 మార్కులు తీసుకెళ్ళండి. ఈ 5 క్వశ్చన్స్ బ్లూ ప్రింట్తో మీరు అనేది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేశారంటే సర్కిల్స్ చాలా ఈజీ నాన్న, ఓకేనా? ఇంటిగ్రేషన్ మీకు రాదు, ఓకేనా? అదంతా ఇచ్చిపెట్టండి, దాన్ని స్కిప్ చేయండి. ఇంటిగ్రేషన్ వదిలిపెట్టి కూడా మీరు ఈజీగా 35 మార్క్స్ స్కోర్ చేయొచ్చు మిగతా చాప్టర్స్లో బ్లూ ప్రింట్ ఫాలో అయ్యి, ఓకేనా? ఇంకా 4 మార్క్స్లో కూడా మీకు సర్కిల్సే ఉంటాయి, ఓకేనా? హయ్యెస్ట్ రేట్ ఉన్న చాప్టర్స్ని రోజంతా కష్టపడి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మార్క్స్ ఎలా రావు, మీరు ఎలా ఫెయిల్ అవుతారో నేను చూస్తాను. మై డియర్ స్టూడెంట్స్, ఇదే స్ట్రాటజీ నాన్న. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. పేడ్ ప్రమోషన్ కాదు, పేడ్ ప్రమోషన్ అనుకున్నారు, నా హార్ట్ నుంచి చెప్తున్నాను అనమాట, ఓకేనా? సో ఇది వాటి వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. ఈ వీడియో పైన పార్ట్ 2 కావాలంటే నా కింద కామెంట్ చేయండి, వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. రేపు బైపీసీ వాళ్ళకి, ఎంఈసీ వాళ్ళకి, బైపీసీ సిఈసీ వాళ్ళకి తీసుకొస్తాను అనమాట వీడియో. సో ఉంటాను, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాగా చదువుకోండి, జై హింద్.